హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ బజ్. మరిన్ని తెలుగు సినీ మరియు సీరియల్ అప్డేట్స్ కోసం ఈ క్రేజీ బజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి యంగ్స్టేజ్కి వచ్చేసరికి సినిమా అంటే పిచ్చి ఉంటుంది. కొంతమందికి సినిమా చూడడం అంటే ఫ్యాషన్ అయితే, మరికొందరికి సినిమాలు తీయడం ఫ్యాషన్. హీరో అవ్వాలని కలలు కంటూ కలల్ని నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అయితే వీరిలో డాన్ పృథ్వీ కూడా ఒకరు. షణ్ముఖ్ జస్వంత్ అండ్ డాన్ పృథ్వీ రియల్ లైఫ్లో కూడా ఫ్రెండ్సేనా? డాన్ పృథ్వీ యూట్యూబ్లోకి రాకముందు ఏం చేసేవారు? అసలు డాన్ పృథ్వీ బయోగ్రఫీ ఏంటి? ఇంకా డాన్ పృథ్వీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ముందుగా డాన్ అని పిలుచుకునే డాన్ పృథ్వీ గారి అసలు పేరు పృథ్వీ ముక్క. పృథ్వీ సెప్టెంబర్ 3, 1994 వైజాగ్లో జన్మించారు. ఈయన స్కూల్ అండ్ కాలేజ్ మొత్తం వైజాగ్లోనే కంప్లీట్ చేశారు. బీటెక్ గీతం కాలేజ్లో చదివారు. పృథ్వీ గారికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అండ్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి వెళ్ళాలని అనుకునేవాడు. బట్ ఏ విధంగా వెళ్ళాలి, మన టాలెంట్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి అనేది మాత్రం పృథ్వీ గారికి తెలియదు. సినిమాలోకి ఎలా వెళ్ళాలి అనేది తెలియకున్నప్పటికీ తను యాక్టింగ్ అండ్ డ్యాన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మాత్రం తగ్గలేదు. తన స్కూల్ డేస్లో ఎన్నోసార్లు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశారు. బీటెక్లో గీతం కాలేజ్లో జాయిన్ అయ్యాక షణ్ముఖ్ జస్వంత్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్ పరిచయం అయ్యారు. బీటెక్ కంప్లీట్ అవ్వకముందే మూవీస్లోకి వెళ్దామని చాలాసార్లు ట్రై చేశారు. బట్ కుదరకపోవడంతో బీటెక్ కంప్లీట్ అయ్యాక మూవీస్లోకి వెళ్దామనుకుని కొన్ని రోజులు స్టడీస్ మీద ఫోకస్ చేశారు. డాన్ పృథ్వీ అండ్ షణ్ముఖ్ జస్వంత్ సేమ్ కాలేజ్. కాలేజ్లో చదువుకునే రోజుల్లోనే షణ్ముఖ్ జస్వంత్ పృథ్వీ గారు మనం కూడా యూట్యూబ్లో ఫేమస్ అయితే కొన్ని మూవీ ఛానల్స్ వస్తాయని షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశారు. మన అందరికీ డాన్ పృథ్వీ ఒక యాక్టర్ అనే తెలుసు. బట్ ఈయన డాన్సర్ అండ్ స్టోరీ రైటర్ అని చాలా తక్కువ మందికి తెలుసు. పృథ్వీ మంచి డాన్సర్. కాలేజ్లో ఉన్నప్పుడు ఈయన క్లాస్లో కన్నా డాన్స్ రూమ్లోనే ఎక్కువగా ఉండేవాడంట. డాన్స్ క్లబ్కి హెడ్గా కూడా పనిచేశాడు. సార్ కూడా డాన్స్ రూమ్లో తప్ప క్లాస్లో ఉండవేంట్రా అని తిట్టేవాళ్ళట. తన డాన్స్ని ప్రూవ్ చేసుకోవడం కోసం ఎన్నో డాన్స్ షోల్లో పార్టిసిపేట్ చేసి విన్ అయ్యాడు. కాలేజ్ అయిపోయాక మూవీ ఛాన్సెస్ కోసం చాలా ట్రై చేశారు. తను ఓన్గా కంటెంట్ రాసుకుని షార్ట్ ఫిలిమ్స్ తీయడం స్టార్ట్ చేశాడు. ఈయనకి పూరి జగన్నాథ్ గారంటే చాలా ఇష్టం. పూరి గారి మీద ఉన్న ప్రేమని చూపించడం కోసం మెహబూబా మూవీలోని ఒక సాంగ్ని తన ఓన్గా వీడియోలా తీసి పూరి గారికి ప్రజెంట్ చేశారు. షార్ట్ ఫిలిమ్సే కాకుండా కవర్ సాంగ్స్ చేస్తే తనకి డ్యాన్స్ మీద ఉన్న టాలెంట్ అందరికీ తెలుస్తుంది అని కవర్ సాంగ్స్ కూడా చేసేవాడు. బట్ మూవీలోని సాంగ్స్ అన్నీ యూస్ చేసి చాలా కష్టపడి డ్యాన్స్ చేసి యూట్యూబ్లో పెట్టినా కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. కాపీరైట్ ప్రాబ్లం రాకుండా పర్మిషన్స్ తీసుకుని ఓన్గా మనీ పెట్టి కవర్ సాంగ్స్ చేసేవాడు. స్టార్టింగ్లో ఏ పిల్ల అనే సాంగ్ని తీశారు. ఈ సాంగ్లో హైదరాబాద్ పిల్ల సంతోష్ని కూడా ఉంటుంది. ఈ సాంగ్ వలన డాన్ పృథ్వీకి మంచి పేరే వచ్చింది. తరువాత కంటిన్యూస్గా కవర్ సాంగ్స్ చేయడం స్టార్ట్ చేశాడు. షణ్ముఖ్ జస్వంత్తో కలిసి కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేశారు. ఈ సాంగ్స్ తన ఓన్ ఛానల్లో పెట్టుకుంటే వ్యూస్ ఎక్కువగా రావేమో అని కొన్ని మ్యూజిక్ ఛానల్స్లో అప్లోడ్ చేశారు. తన ఓన్గా కంటెంట్ రాసుకుని షార్ట్ ఫిలిమ్స్ కూడా ట్రై చేశారు. తన టాలెంట్ని గుర్తించిన ఇన్ఫినిటమ్ మీడియం వాళ్ళు చేసే షార్ట్ ఫిలిమ్స్లో డాన్ పృథ్వీకి అవకాశం ఇచ్చారు. వచ్చిన అవకాశాలని డాన్ పృథ్వీ గారు చాలా బాగా యూజ్ చేసుకున్నారు. తనకి వచ్చిన ప్రతి రోల్ని చాలా బాగా చేశారు. షణ్ముఖ్ అండ్ పృథ్వీ ఒకేసారి ఇన్ఫినిటమ్లోకి వచ్చారు. ఆ టైంలో పృథ్వీకి ఎక్కువగా షణ్ముఖ్ జస్వంత్ షార్ట్ ఫిలిమ్స్లో ఛాన్సెస్ ఇచ్చారు. ఈ షార్ట్ ఫిలిమ్స్లో తన కామెడీ చాలా బాగుండడంతో మెహబూబ్ దిల్సే షార్ట్ ఫిలిమ్స్లో కూడా పృథ్వీకి ఛాన్సెస్ ఇచ్చారు. ఇలా షార్ట్ ఫిలిమ్స్లో బాగా ఫేమస్ అవ్వడం వలన తను ఓన్గా ఒక ఛానల్ని స్టార్ట్ చేసి కవర్ సాంగ్స్ చేయడం స్టార్ట్ చేశారు.
ఇప్పుడు మాత్రం ఇంతకు ముందులా కాకుండా కొంచెం ఫేమస్ అవ్వడం వలన ఈయన చేసిన కవర్ సాంగ్స్కి మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకా ఇన్ఫినిటమ్ వాళ్ళు చేసే ప్రతి షార్ట్ ఫిలిం అండ్ వెబ్ సిరీస్లో డాన్ పృథ్వీకి ఛాన్సెస్ ఇచ్చారు. అప్పటి వరకు షణ్ముగ్ జస్వంత్ అండ్ మెహబూబ్ దిల్సే షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేసిన డాన్ పృథ్వీకి వైష్ణవి చైతన్య ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్లో కూడా ఈయనకి ఛాన్స్ ఇచ్చారు. అలానే హైదరాబాద్ పిల్ల సంతోష్ని వీడియోస్లో, శీతల్ గౌతమ్ వీడియోస్లో, ఇంకా కొన్ని వీడియోస్లో మెయిన్ రోల్ అంటే హీరో రోల్లో యాక్ట్ చేశారు. పృథ్వీకి మంచి క్రేజ్ రావడంతో పృథ్వీ ముక్క అని తన ఓన్ ఛానల్లో షార్ట్ ఫిలిమ్స్ తీయడం కూడా స్టార్ట్ చేశారు. నవంబర్ 2, 2019 తన ఫస్ట్ షార్ట్ ఫిలింని తన ఓన్ ఛానల్లో అప్లోడ్ చేశారు డాన్ పృథ్వీ. షణ్ముగ్ జస్వంత్తో కలిసి సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్లో యాక్ట్ చేసి మంచి పేరును సంపాదించుకున్నారు పృథ్వీ. ఈ వెబ్ సిరీస్లో డాన్ పృథ్వీకి మంచి రోల్ ఇచ్చారు. ఈ సిరీస్లో పృథ్వీ షణ్ముగ్ జస్వంత్ ఫ్రెండ్గా యాక్ట్ చేశారు. ఈ సిరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ వెబ్ సిరీస్కి ముందు షన్ను ఫ్యాన్స్ వేరు, ఈ వెబ్ సిరీస్ తర్వాత వచ్చిన ఫ్యాన్స్ వేరు. ఈ వెబ్ సిరీస్తో షన్ను క్రేజ్ కూడా పెరిగిపోయింది. ఈ వెబ్ సిరీస్ ఒక రేంజ్లో ఉంది కాబట్టే ఆయనకి అంతమంది ఫ్యాన్స్ వచ్చారు. ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేయకముందు షణ్ముగ్ జస్వంత్ ఛానల్కి 7 లాక్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఇప్పుడు 3 మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. వ్యూస్ అయితే ప్రతి వీడియోకి 3 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. తెలుగులో ఒక వెబ్ సిరీస్లోని వీడియోకి 1 మిలియన్ వ్యూస్ రావచ్చు, కానీ ఈ సిరీస్కి మాత్రం ప్రతి వీడియోకి 30 లాక్ ప్లస్ వ్యూస్ అంటే మామూలు విషయం కాదు. అలాగే డాన్ పృథ్వీ యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేశారు ఈ వెబ్ సిరీస్ తర్వాత. ఈ సిరీస్కి ముందు పృథ్వీ ముక్క అని ఉండేది, కానీ ఈ సిరీస్ తర్వాత డాన్ పృథ్వీగా చేంజ్ చేశారు. ఇంకా డాన్ పృథ్వీ ఫ్యామిలీ విషయానికి వస్తే ఎక్కడ ఆయన ఫ్యామిలీ గురించి చెప్పలేదు. బట్ దీప్తి సున్నైనాని మాత్రం తన సొంత సిస్టర్ లాగా ఫీల్ అవుతారు. పృథ్వీ ముక్క అనే యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశారు, బట్ ఆ వీడియోకి అంత రెస్పాన్స్ రాలేదు. తర్వాత మేనేజింగ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ అనే షార్ట్ ఫిలింని తీశారు. ఇందులో శీతల్ గౌతమ్ హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఈ వీడియోకి మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ 3 డేస్లోనే 1 లాక్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. ఇంకా అలా తన యూట్యూబ్ జర్నీని తన ఛానల్ ద్వారా స్టార్ట్ చేశారు. కంటిన్యూస్గా తన ఛానల్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా తనకి ఒక ఫాలోయింగ్ వచ్చేటట్లు మంచి మంచి వీడియోస్ చేశారు. ఇద్దరమ్మాయిలతో అనే ఒక వెబ్ సిరీస్ని కూడా స్టార్ట్ చేశారు. ఈ సిరీస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. మీలో ఎవరైనా ఈ వీడియోస్ చూడకపోతే వెంటనే చూసేయండి. ప్రజెంట్ అయితే పృథ్వీ తొందరపడకు సుందరవదన అనే వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తున్నారు. అలానే షణ్ముగ్ జస్వంత్ సూర్య అనే వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ 2 వెబ్ సిరీస్ చూడకపోతే వెంటనే చూడండి. ఒక ఎపిసోడ్ చూస్తే కంపల్సరీ మీకు ఆల్ ఎపిసోడ్స్ చూడాలనిపిస్తుంది. అంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈ సిరీస్. చాలామంది వీళ్ళకి ఈ ఛాన్సెస్ చాలా ఈజీగా వచ్చాయి అనుకుంటున్నారు, కానీ ఈ సక్సెస్ వెనుక 6 to 7 ఇయర్స్ హార్డ్ వర్క్ ఉంది. రోడ్ మీద కవర్ సాంగ్ షూట్ చేస్తుంటే దారిని పోయే వాళ్ళు చాలా డిఫరెంట్గా చూస్తారు, కానీ అవన్నీ మర్చిపోయి గోల్ మీద ఫోకస్ చేశారు కాబట్టే ఈయన ఈ స్టేజ్లో ఉన్నారు. డాన్ పృథ్వీ గారు ఇప్పటికీ చాలా కష్టపడుతున్నారు. పృథ్వీ గారి వీడియోస్కి పవన్ అనే పర్సన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తారు. ఈయనకి టైం దొరికితే ఇంకా మంచి షార్ట్ ఫిలిమ్స్ షూట్ చేసి అందులో కొన్ని సాంగ్స్ కూడా పెడదామని ప్లాన్ చేస్తున్నారంట. ఒకవేళ అలా సాంగ్స్ ఉంటే మాత్రం డ్యాన్స్ మాత్రం పీక్లో ఉంటుంది. వీళ్ళకి త్వరలోనే మంచి సినిమా ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నా. డాన్ పృథ్వీ గారి తొందరపడుకు సుందరవదన వెబ్ సిరీస్లో కూడా ప్రతి వీడియోకి 1 ప్లస్ వ్యూస్ వచ్చాయి. ఈ సిరీస్ని మీరు ఫాలో అవుతుంటే మీ ఫేవరెట్ సీన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.